భారతీయ మజ్దూర్ సంఘం నిర్వహించినటువంటి ఆందోళన కార్యక్రమానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్సు పూర్తి మద్దతును ప్రకటిస్తూ, అట్లాగే ఆర్టీసీ యొక్క కార్మికుల సమ్మె న్యాయబద్ధమైనది. మనం ఆర్టీసీ చక్రాలను ప్రగతి రథ చక్రంతో పోలుస్తాం. మానవ జీవన విధానం మొదలైనప్పుడు ఎప్పుడైతే చక్రం కనుగొనబడిందో ఆనాడు నుంచి మానవ జీవనంలో స్పీడు పెరిగింది, నాగరికత వెళ్ళి విరిసింది. కనుక చక్రాన్ని మనం ప్రగతి రథ చక్రం అన్నాం. ఇవాళ ప్రగతి రథ చక్రాలు కనుక ఆగిపోతే జరుగుతున్న ఇబ్బందులు మనందరికీ తెలుసు. ఆర్టీసీ సంస్థ అనేది రవాణా, విద్య, వైద్యం ఇవన్నీ కూడా సేవకు సంబంధించినటువంటి రంగాలు. ఈ రంగాల్లో వ్యాపార దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఎక్కడ కూడా ఉండదు. ప్రభుత్వాలకు అలాంటి ఆలోచన కూడా రాకూడదు. విద్య విషయంలో, వైద్యం విషయంలో, రవాణా విషయంలో, లాభాల విషయంలో మనం ఆలోచించే అవసరం లేదు. మరి లాభాల విషయానికి వస్తే మరి ఒక సర్వే ప్రకారంగా ఆర్టీసీకి 50,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఆదాయాలు కనుక పోల్చుకుంటే ఆర్టీసీ లాభాల్లో ఉన్నట్టే లెక్క. కనుక వాటితో పోల్చుకోకుండా మరి విద్య, వైద్యము, రవాణా రంగంలో విషయం ఆలోచించినట్టయితే మరి ప్రభుత్వాలు వ్యాపార దృష్టితో ఆలోచించకుండా మరి కార్మికుల సంక్షేమం దృష్టితో ఆలోచించాలి, ప్రజా సంక్షేమం దృష్టిలో ఆలోచించాలి. మరి ప్రభుత్వము, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఇదంతా కూడా ఒక కుటుంబం వంటి కుటుంబాన్ని ఎలాగైతే రక్షిస్తూ అన్ని రంగాలను ప్రభుత్వం రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి వీటన్నిటికీ పెద్ద, కుటుంబానికి ఎట్లాగైతే పెద్ద ఉంటుందో ముఖ్యమంత్రి అనేటటువంటి వ్యక్తి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాలకు ఫాదర్ లాంటి వాడు, తండ్రి లాంటి వాడు. కనుక అన్ని రంగాలు సంరక్షించాల్సిన బాధ్యత, అన్ని రంగాలను రక్షించాల్సిన బాధ్యత.
వాటిని అభివృద్ధిలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పాలకుల మీద ఉంటుంది, అంటే ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది. కనుక మరి ఆర్టీసీ కార్మికులు ఏమడిగిండ్రు, ఆర్టీసీ రక్షించాలని అడిగిండ్రు, ప్రభుత్వంలో విలీనం చేయాలని అడిగిండ్రు. వాళ్ళు పెంచాలన్నటువంటి జీతాలు రోజుకు 450 రూపాయల నుంచి వెళ్ళి 600 రూపాయలు అడిగిరు, 150 రూపాయల హెచ్చింపు మాత్రమే అడిగిరు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయం చేసుకోవాలి. షరతులకు పోకుండా, భేషజాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా మరి ఆర్టీసీ కార్మికులు ఇవాళ మనకు ఉద్యోగం చేస్తే కానీ వెళ్ళిన పరిస్థితులు కార్మికులు ఉంటారు. వాళ్ళు ఆక్రోశంతో రోడ్ల మీదకి వచ్చినట్టే ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. మరి వెంటనే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి వెంటనే సమ్మెను విరమింపజేసి మరి రాష్ట్రంలో ప్రగతి రథ చక్రాన్ని ఆగకుండా ముందుకు తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని వెళ్ళాలని చెప్పేసి బిఎంఎస్ తరఫున మరియు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘం మరి బిఎంఎస్ ఆధ్వర్యంలో చేసేటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి పూర్తి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మరి న్యాయమైనటువంటి కోరికల కొరకు మీరు పోరాటం చేస్తే 8 రోజులుగా సీఎం గారు నిద్రపోయినట్టుగా ఉన్నారు. మరి ఇలా సీఎం గారికి ఈ అంతా వ్యవస్థ అంతా కనిపిస్తలేదా? ప్రజలు ఎంత ఆందోళన చెందుతున్నారు? ప్రజల యొక్క జీవన విధానం అంతా స్తంభించిపోతూ ఉంటే ఇవాళ కేసీఆర్ గారు దీని కొరకు ఉద్యోగులను కానీ ఉపాధ్యాయులను కానీ అందరినీ కూడా పెడచెవున పెట్టి ఏ సమస్యలను తీర్చకుండా ఉట్టి ప్రగతి భవనికి రాకుండా అక్కడనే ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు ఇలా ఉద్యోగులతో పెట్టుకుంటే ఏ విధమైనటువంటి గత ప్రభుత్వాలు అనేటువంటి కోల్పోయినటువంటి ప్రభుత్వాలను చూసినాం, ఎన్నో ప్రభుత్వాలను చూసినప్పటికీ కూడా ఈరోజు మరి ఇలా కార్మికులు రోడ్డున పడ్డారు. రోడ్డున పడి న్యాయమైనటువంటి కోరికల కొరకు డిమాండ్ చేస్తూ ఉంటే మరి ఏ ఒక్క సమస్యలను కూడా తీర్చకుండా ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేటువంటిది అని ఉద్యోగులతోని ఫ్రెండ్లీగా ఉంటామనేటువంటిది అనుకొని మనకు ఈరోజు ఫ్రెండ్లీగా కాకుండా మరి ఒక పాలల పగలాగా చూస్తూ ఇవాళ ఉద్యోగులందరినీ కూడా రోడ్ల మీద పడేసేటువంటి దుస్థితి అనేటువంటిది ఉద్యోగ లోపల అభద్రత భావం అనేటువంటిది నెలకొల్పడం వల్ల ఈరోజు కార్మికులందరూ కూడా ఇవాళ రోడ్డు మీద పడి ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి న్యాయమైనటువంటి కోరికలు ఏంటి? ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి ఒక పెద్దన్నలాగా ఒక తండ్రిలాగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా కానీ కూర్చునబెట్టి మాట్లాడుకొని సమస్యలు అనేటువంటిది పరిష్కారం చేస్తేనే మరి సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటిది లేకుండా ఈరోజు మరి ఏ ఒక్క ఫ్రెండ్లీగా లేకుండా మరి దుస్థితిగా ఈరోజు తీసుకొచ్చినటువంటి కేసీఆర్ యొక్క పాలనకు ఉద్యోగులు అందరూ కూడా వ్యతిరేకత అవుతున్నారు అనేటువంటిది మరి ఈరోజు కార్మికులు అందరూ ఐక్యత ఉన్నారు. రేపు రాబోయే కాలంలో కూడా ఉద్యోగులందరూ కూడా ఐక్యతతో ఉన్నట్టుంటేనే రేపు రాబోయేటువంటి పరిస్థితి లోపల మన యొక్క మనగడ ఉంటుంది. లేకుంటే ఇవాళ ఎవరికి వారే చేసినటువంటి దాన్ని విభజించి పాలించేటువంటి ధోని లోపల పాలించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మరి విభజించి పాలించకుండా మనం ఐక్యతతో ఏ రోజైతే తెలంగాణ కోసం మరి ఐక్య పోరాటం చేసి ఇవాళ తెలంగాణ సాధించుకున్నాం, ఉద్యోగులతోనే ఉపాధ్యాయులతోనే కార్మికులతోనే ఇవాళ ఉన్నటువంటి కర్షకులతోనే అందరితోనే కలుపుకోలుగా ఉండి ఈరోజు తెలంగాణ అనేటువంటి సాధిస్తే ఇవాళ సీఎం గారు కుర్చీలో కూర్చుండి ఉద్యోగులను వేరు చేస్తూ ఉన్నారు, ప్రజలను వేరు చేస్తూ ఉన్నారు, ఇవాళ కార్మికులను వేరు చేస్తూ ఉన్నారు. దీనివల్ల మరి రాబోయే కాలంలో మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆర్టీసీకి కార్మికులకు అండగా ఉంటూ మీ యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన అందరికీ తెలిసేటువంటి ప్రజలకు తెలిసింది. ప్రజలు కూడా వ్యతిరేకత వస్తున్నారు, ఉద్యోగులు కూడా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి పూర్తి సంపూర్ణ సహకారం మీకు ఎల్లవెల్లా ఉంటుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ జిల్లా పక్షాన తెలియజేస్తూ ముగిస్తున్నా. 8వ రోజు మేము స్ట్రైక్లో పోయినందుకు మద్దతుగా బిఎంఎస్ కానీ ఏబీవీపీ కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ మా స్ట్రైకు మద్దతు పలికి మీరు విజయవంతంగా చేయింది, మీ కోరికలు నెరవేరే వరకు చేయింది, మీ ఎంట మేము ఉన్నామని చెప్పి మాకు మద్దతు పలికినందుకు జగిత్యాల జేఏసి పక్షాన మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా మేము కొంతమ్మ కోరికలు కోరుకుంటలేను. ఇది ఆర్టీసీని గవర్నమెంట్లో ఇది మనది తెలంగాణ ప్రభుత్వము ఆర్థిక ప్రభుత్వం అని గత ఎన్నో ఏళ్ళుగా మీరు చెప్తున్నారు. అందుకే దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసి కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచిత రవాణా కల్పించాలి, వాళ్ళు చదువుకునే వరకు మనం ఉచితంగా కల్పించాలని చెప్పి కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఈ ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసుకోవాలి, మా కండక్టర్ల డ్రైవర్ల మెకానిక్ల ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రయాణికులకు అందుబాటులో ఉండటానికి ప్రతి పల్లెకు ఇప్పుడు నడిచే 160 మంది ఎక్కే కాకుండా 60 మంది తిరగడానికి ఒక బస్సు పంపాలని చెప్పి, ప్రతి తండకు బస్సు పంపాలని చెప్పి ఈ కోరుకుంటూ నాకు మా డిపోకు మద్దతు పలికినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు కార్మికులు చేపడుతున్నటువంటి ఒక అన్నకి అఖిల భారతి విద్యార్థి పరిషత్ మద్దతు తెలుపుతూ ఈ కార్మికులు చేపడుతున్నటువంటి వారికి సంబంధించిన సమస్యలను వెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ కోరుతా ఉన్నది. ఈ యొక్క ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో పట్ల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి
తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీని ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ఉద్యోగులను విస్మరిస్తూ తెలంగాణ ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ చేసే యోచనను మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని విస్మరించుకోవాలి. ఏదైతే ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారో వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ యొక్క ఆర్టీసీ ఈరోజు నడవకపోవడం కారణం చేత అనేక మంది ప్రయాణికులు రాబోయే రోజు ఈ ఉద్యోగ సంబంధించిన విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కార్మికులతోని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మరియు విద్యార్థులకు ఈ యొక్క సమస్యల నుండి విముక్తి కలిగించాలని చెప్పేసి అఖిల భారతి డిమాండ్ చేస్తూ ఉన్నది. లేని పక్షాన ఈ యొక్క ఆర్టీసీకి అఖిల భారతి విద్యార్థి పరిషత్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరుగుతుంది. చింత అనేది జగిత్యాల జిల్లాలో జరిగింది.